ఒక మోడల్ను సినీ ఫక్కీలో కాల్చి చంపారు. పోలీసులు ఎంత వెతికినా నిందితులను కనిపెట్టలేకపోయారు. 10 రోజుల పాటు ఈ కేసు ఎలాంటి క్లూ లేకుండా ముందుకు కదలలేదు. ఈ కేసు విచారణ కోసమే పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చారు. అప్పుడే ఎవరు ఊహించు కూడా చూడని చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఆ మోడల్ ఎవరు, ఆమెను ఎవరు చంపారు, ఎందుకోసం హత్య చేశారు వంటి పూర్తి వివరాలను ఈ వీడియోలో చూద్దాం. పాట్నాలో సంచలనం సృష్టించిన మోడల్ మోనారాయ్ హత్య కేసు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. రండి ఇవాటి వీడియోలోకి వెళ్దాం. అనితాదేవి అలియాస్ మోనారాయ్, ఈమె వయసు 36, బీహార్లోని రోక్తాక్ జిల్లాలోని విక్రమ్గంజ్కు చెందినది. ఈమెకు 2003లో సుమన్ అనే అతడితో వివాహం జరిగింది. ఆమె భర్త ఫోటో స్టూడియో నడిపేవాడు. వీరికి పెళ్ళై ఒక కూతురు ఉండింది. ఆమె పేరు ఆరుహి. ఆమెకు 11 ఏళ్లు. ఈ కుటుంబం పాట్నాలోని రాజీవ్ నగర్ లో ఉంటోంది. 2021లో జరిగిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ మోడల్ కాంపిటీషన్ లో రన్నర్అప్ గా మోనా ఉండింది. అంతేకాకుండా టిక్ టాక్ లో చాలా యాక్టివ్ గా ఉండేది. మోనారాయ్ మోడల్ కావడం వల్ల చాలా పార్టీలకు అటెండ్ అయ్యేది. ఆ సమయంలోనే బిల్డర్ రాజ్ కుమార్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతనికి అప్పటికే పెళ్ళయింది. అతని భార్య పేరు శారదాదేవి. వీరికి 17 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. మొదట మోనారాయ్ రాజు స్నేహితులుగా ఉన్నారు. ఇలాంటి క్రమంలో మోనాను రాజు ఇష్టపడడం ప్రారంభించాడు. తన మనసులో ఉన్న విషయాన్ని మోనాకు చెప్పాడు. కానీ మోనా ఒప్పుకోలేదు. తనకు పెళ్ళై ఒక కూతురు కూడా ఉన్నదని తిరస్కరించింది. కానీ రాజు ఆమెను వదలలేదు. 4 రోజుల పాటు ఆమెను వెంబడిస్తూనే ఉండేవాడు. ఇలాంటి క్రమంలో రోజులు గడుస్తున్న కొద్దీ రాజును మోనా కూడా ఇష్టపడడం ప్రారంభించింది. ఇద్దరు కలుసుకోవడానికి స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసుకునేవారు. అక్కడ ఇద్దరు ఎంజాయ్ చేసి ఎవరింటికి వారు వెళ్లేవారు. తన భార్య శారద కంటే మోనాతో ఉండడమే రాజుకు ఇష్టంగా అనిపించేది. మోనా పేరు మీద 1 కోటి రూపాయల విలువైన స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించాడు. తన అకౌంట్ నుంచి లక్షల కొలది డబ్బును మోనాకు పంపించేవాడు. సుమారు 10 ఏళ్లుగా వీరి అక్రమ సంబంధం కొనసాగింది. ఎవరికీ తెలియకుండా 10 ఏళ్లు మెయింటైన్ చేశారు. కానీ ఆ తర్వాత వీరి విషయం రాజుతో బిజినెస్ పార్ట్నర్స్ అయిన ఆయన బంధువులకు ఈ విషయం తెలియవచ్చింది. వారు ఆ విషయం రాజు భార్య శారదకు చెప్పారు. 1 కోటి రూపాయల విలువైన స్థలాన్ని మోనా పేరు మీద రాశాడని చెప్పగానే శారద అగ్గి మీద గుగ్గిలమైంది. తనకు తెలియకుండా ఇంత తతంగం జరుగుతుందా అని కోప్పడింది. ఈ విషయం తెలిసి రాజు కొడుకు వికాస్ కూడా కోప్పడ్డాడు. ఇలాంటి క్రమంలో ఒకరోజు రాజు కొడుకు వికాస్ మోనారాయ్ ఇంటికి వెళ్ళాడు. తలుపు తీసిన మోనా నువ్వెవ్వరు అని అడిగింది. కానీ అదంతా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిన అతడు మా నాన్న ఇక్కడున్నాడేమో చూద్దామని వచ్చానని చెప్పాడు. ఇంతకీ నువ్వెవ్వరని, మీ నాన్న ఎవరు అని మోనా అడిగింది. మీ నాన్న మా ఇంట్లో ఎందుకుంటారు, ముందు నువ్వు బయటికెళ్ళు అని అరిచింది. అంతలోనే అతడు నేను రాజు కొడుకును అని చెప్పాడు. మా నాన్న మీతోటే ఉంటాడట కదా, అందరూ అలాగే మాట్లాడుకుంటున్నారని చెప్పాడు. అతడు చెప్పింది విని మోనారాయ్ షాక్ అయింది. రాజు అనే వారెవరు ఇక్కడ లేరని అతనికి సర్ది చెప్పి బయటకు పంపించింది. వికాస్ ఇంటికి వెళ్ళగానే మోనా ఇంట్లో జరిగిన విషయమంతా తన తల్లి శారదకు చెప్పాడు. ఇలాంటి క్రమంలో రాజు ఇంటికి రాగానే తల్లి కొడుకు కలిసి రాజుతో గొడవపడ్డారు. మోనా అనే లేడీతో నీకు సంబంధమేంటని నిలదీశారు. అలా అడిగేసరికి రాజు తడబడుతూ అలాంటిదేం లేదని వారికి సర్ది చెప్పాడు. అప్పటి నుంచి రాజు ఇంట్లో నెమ్మది లేకుండా పోయింది. రాజుకు మోనాతో ఉన్న ఇల్లీగల్ రిలేషన్షిప్తో పాటు విలువైన ఆస్తులు ఆమె పేరు మీద రాయడంతో గొడవలు పెరిగాయి. నువ్వు వెంటనే ఆస్తులన్నీ నా పేరు మీద రాయాలని శారదాదేవి పట్టుబట్టింది. తన భార్య పోరు తట్టుకోలేక మోనా దగ్గరికి పోయిన రాజు నీ పేరు మీద రాసిన 1 కోటి రూపాయల విలువైన స్థలాన్ని వెనక్కి ఇచ్చేయమని అడిగాడు. కానీ మోనా దానికి ఒప్పుకోలేదు. కావాలంటే నీకు వేరే చోట స్థలం రాసిస్తానని అతడు చెప్పాడు. కానీ దానికి కూడా మోనా అంగీకరించలేదు. 10 ఏళ్లుగా నీకు సర్వస్వం అర్పించాను, నీ భార్యకు భయపడి నాకు అన్యాయం చేస్తావా అని అడిగింది. కావాలంటే ఆమెకు డివోర్స్ ఇచ్చి నాతో కలిసి ఉండమని సలహా ఇచ్చింది. ఆస్తి విషయంలో శారదాదేవి మోనాకు మధ్యలో రాజు నలిగిపోయాడు. వీరి మధ్య గొడవ రోజు రోజుకు పెరగసాగింది.
నీ వల్ల నేను మోసపోయానని మోనా అనడంతో రాజు మనసు చరించిపోయింది. అందువల్ల ఆ స్థలం నువ్వే ఉంచుకో అని చెప్పాడు. ఆ లెవెల్లో తన భార్య కంటే కూడా మోనానే అతడు ఇష్టపడ్డాడు. ఇలా గొడవలు జరుగుతున్న క్రమంలో రాజుపై శారదాదేవి నిఘా పెట్టింది. తన బంధువుల్లో ఒకరికి నెలకు 20,000 చొప్పున డబ్బు ఇచ్చి రాజు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడో చూసి చెప్పాలని నిఘా పెట్టింది. ప్రతిరోజు ఏదో ఒక టైంలో మోనాను రాజు మీట్ కాబోతున్నాడని తెలుసుకుని అతనితో శారదాదేవి గొడవపడేది. ఇలాంటి క్రమంలో ఎవరికీ అనుమానం రాకుండా ఒక సీక్రెట్ ప్లేస్లో ఫ్లాట్ కొని మోనాతో అతడు సంతోషంగా గడపసాగాడు. శారదాదేవి ఎంత నిఘా పెట్టినా అతడు మోనాను కలవకుండా ఉండలేకపోయాడు. ఇలాంటి క్రమంలో శారదాదేవి ఆలోచనలో పడింది. తన భర్త మోనాను వదలడం లేదు, ఆమెకు ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకురావడం లేదు. తెలిసే ఆమెకు ఇన్ని ఆస్తులు దారపోసాడంటే మాకు తెలియకుండా ఇంకెంత ఇచ్చాడో అని సందేహపడడం ప్రారంభించింది. ఇలాగే వదిలేస్తే ఆస్తులన్నీ రాయించుకుంటుందని మోనాపై పగ పెంచుకుంది. అంతేకాకుండా తన భర్త నుంచి తనను విడగొడుతుందని అనుకుంది. ఇకపై మోనా ప్రాణాలతో ఉండకూడదని నిర్ణయించుకుంది. వెంటనే మోనాను చంపించాలని అనుకుంది. తనకు తెలిసిన వారి ద్వారా బీహార్కు చెందిన భీమ్ యాదవ్, విశ్వకర్మ కుమార్ అనే కాంట్రాక్టు కిల్లర్లను కలిసింది. మోనారాయ్ను హత్య చేస్తే 5,00,000 రూపాయలు ఇస్తానని డీల్ కుదుర్చుకుంది. అడ్వాన్స్గా 70,000 రూపాయలు ఇచ్చింది. ఈ హత్య మీరు చేసినట్లే ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో మా పేర్లు బయటకు రావద్దని వారికి చెప్పింది. కాంట్రాక్టు కిల్లర్లు కూడా మీరేం భయపడవద్దని చెప్పి మోనారాయ్ ఫోటో తీసుకుని వెళ్లారు. మోనారాయ్ ఇంటిని రాజు కొడుకు వికాస్ వారికి చూపించాడు. మోనాను మా నాన్న రాజుతో ఉన్నప్పుడు హత్య చేయొద్దని వికాస్ ఒక కండిషన్ పెట్టాడు. 12 అక్టోబర్ 2021 తేదీ రాత్రి 10 గంటలకు నవరాత్రులు జరిగేవి. అలాంటి క్రమంలో మోనారాయ్ ఆమె కూతురు గుడికి వెళ్లి బైక్లో వస్తున్నారు. ఇంటికి రాగానే గేటు తెరిచి మోనా కూతురు ఇంట్లోకి వెళ్ళింది. మోనా తన బండిని లోపల పెడదామని ప్రయత్నిస్తున్న సమయంలో బ్లాక్ కలర్ బైక్లో ముఖానికి మాస్క్ వేసుకున్న ఇద్దరు వచ్చి ఆమెను షూట్ చేసి వెళ్ళిపోయారు. అది చూసిన మోనా కూతురు గట్టిగా ఏడ్చింది. ఆ శబ్దం విని చుట్టుపక్కల వాళ్ళు బయటకు వచ్చారు. మోనాను వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. మోనా భర్త పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పోలీసులు మోనా కూతురుని విచారించినప్పుడు ఇద్దరు ముఖానికి మాస్కులు వేసుకుని వచ్చి షూట్ చేసి పారిపోయారని చెప్పింది. వాళ్ళు వచ్చిన బైక్ నెంబర్ను నేను గమనించలేదని చెప్పుకొచ్చింది. పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. మోనా ఫోన్ను చెక్ చేశారు. అందులో చాలాసార్లు రాజుతో మాట్లాడినట్లు గుర్తించారు. అందువల్ల పోలీసులు రాజును విచారణ చేయడం కోసం అతని ఇంటికి వెళ్లారు. అతనిపై సందేహంతో అతన్ని అరెస్ట్ చేశారు. అతడే ఈ హత్య చేసి ఉంటాడని అనుమానించారు. కానీ విచారణలో అతడు తనకంటే ఎక్కువగా మోనానే ఇష్టపడ్డాడని తెలిసి వదిలేశారు. ఇలాంటి క్రమంలో మోనా ఇంటి దగ్గరున్న సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఇద్దరు నేరస్తులు హెల్మెట్ లేకుండా అదే బైక్లో వేరే ప్రాంతంలో తిరగడాన్ని పోలీసులు గమనించారు. ఆ ఫుటేజీతో ట్రాప్ చేసి వారిని పట్టుకున్నారు. 24 అక్టోబర్ 2021 తేదీ భీమ్ యాదవ్ను భోజ్పూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని వారి స్టైల్లో విచారించినప్పుడు అన్ని వాస్తవాలు చెప్పుకొచ్చాడు. రాజు భార్య శారదాదేవే మోనారాయ్ను హత్య చేయడానికి డబ్బులు ఇచ్చిందని చెప్పాడు. వికాసే మోనా ఇల్లు చూపించాడని పోలీసులకు మొత్తం స్టోరీని చెప్పుకొచ్చాడు. మోనాకు కడుపులో బుల్లెట్ దూసుకుపోవడం వల్ల 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్రమంలోనే 2021 అక్టోబర్ 17 తేదీ చనిపోయింది. చనిపోవడానికి ముందు పోలీసులు ఆమె దగ్గర వాంగ్మూలం తీసుకున్నారు. నన్ను ఎవరు ఎందుకు షూట్ చేశారో తనకే తెలియదని ఆమె చెప్పింది. మోనారాయ్ను తన భార్య కొడుకే చంపారని తెలిసి రాజు చాలా బాధపడ్డాడు. తాను చేసిన తప్పు వల్లే ఇంత పెద్ద సమస్య వచ్చిపడిందని ఆలోచించసాగాడు. ఈ హత్య కేసు నుంచి తన భార్య కొడుకును బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు. పెళ్ళై పిల్లలు ఉన్నారని తెలిసి కూడా ఒక తప్పుడు సంబంధం పెట్టుకుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. ఈ కేసుపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.